హలో అండి, నేను ఈరోజు మీకు బ్రౌనీతో వచ్చాను. చాక్లెట్ బ్రౌనీ చాలా బాగుంటుంది. అసలు నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుంటుందో బ్రౌనీ. ఇది వచ్చేసి మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, ఆ అమ్మాయి కోసం చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా పెట్టమంది కానీ కొంచెం లేట్ అయిందమ్మా, సారీ. ఇది వచ్చేసి నేను డెలివర్ చేయడం కోసం ఇలా నీట్గా ప్యాక్ చేస్తున్నాను. ప్యాకింగ్ బాగుంటే మనకి తినే వాళ్ళకి కూడా కొద్దిగా హ్యాపీనెస్ అన్నది వస్తుంది. ఇప్పుడు నేను ఈ బ్రౌనీ కోసం స్క్వేర్ షేప్లో ఉన్న టిన్ తీసుకోవాలండి. ఖచ్చితంగా స్క్వేర్ షేప్ అన్నది ఉండదు. ఇది నేను 4 ఇంచెస్ టిన్ అయితే మనకి కరెక్ట్గా, వాళ్ళు అడిగింది చాలా చిన్నది, 4 పీసెస్ మ్యాక్సిమం, మన కటింగ్ బట్టి 6 పీసెస్, అలాంటి నేను 4 ఇంచెస్ స్క్వేర్ షేప్ తీసుకున్నాను అందుగురించి. ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ నెంబర్ 15 అన్నది మనం తీసుకోవాలి. చాక్లెట్ అనేది కాంపౌండ్ అంటారు. అలాగే బట్టర్, బేకింగ్ సోడా కొంచెం నేను ఏవి అవసరమో చూపిస్తున్నాను. అలాగే కోక్ పౌడర్, అదే చాక్లెట్ పౌడర్, లాస్ట్ టైం వీడియోలో చూపించాం కదా కప్ కేక్స్లో, అదే కోకో పౌడర్. ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అండి, మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బ్రౌన్ షుగర్. ఇప్పుడు ఎక్కడ డైట్లోనే బాగా వాడుతున్నారు కదా. నేను ఎప్పుడూ కూడా కేక్స్లోని కొద్దిగా షుగర్ పౌడర్ అయినా తగ్గించి బ్రౌన్ షుగర్ వాడతాను, ఎందుకంటే అది కొంచెం హెల్త్కి మంచిదని నా ఉద్దేశం. కొద్దిగా షుగర్ క్వాంటిటీ తగ్గించి ఒక హాఫ్ హాఫ్ ఇది వేసుకుంటాము మనం. అలా బ్రౌన్ షుగర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే నా స్టైల్లో బ్రౌనీ అనేది ఎలా చేస్తున్నాను, చాక్లెట్ బ్రౌనీ అనేది ఎలా చేస్తున్నాం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ షేప్లోని బటర్ పేపర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వేసుకోవాలి. స్క్వేర్ షేపే పెట్టుకోవాలా అక్క అంటే రౌండ్ షేప్లోని మీకు అంత ఎందుకో, అది బ్రౌనీ అనరు, రౌండ్ షేప్లో వేసింది ఎప్పుడు స్క్వేర్ షేప్లోనే ఉండాలి. ఏ బ్రౌనీ అవ్వండి, బ్రౌనీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా నేను డెలివర్ చేస్తూ ఉంటాను. ఇందులో ఒక వెరైటీ చాక్లెట్ బ్రౌనీ అనేది వాళ్ళు అడిగారు. చాక్లెట్ అంటే చాలా ఇష్టం అంట తనకి, అందుకే ఇలా అడిగారు. చాలా టేస్ట్ బాగుందని కూడా తను రివ్యూ ఇచ్చింది. తన రివ్యూ కోసమే నేను ఈ వీడియో అనేది కొద్ది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగుందండి, అసలు చాలా టేస్టీగా కూడా అనిపించింది అని చెప్పారు. అయితే దీనికి నేను ఫస్ట్ బటర్ అనేది అప్లై చేసుకొని స్క్వేర్ షేప్లో ఉన్నదానికి బటర్ పేపర్ అన్నది పెట్టుకోవడం చాలా టఫ్తో కూడింది. కానీ బటర్ పేపర్ ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే బ్రౌనీ అందులోంచి రాదు. చాక్లెట్ కదా వేస్తున్నాము, మన కేక్స్ వచ్చినట్టు బ్రౌనీ రాదు. ఖచ్చితంగా బటర్ పేపర్ అన్నది అప్లై చేసుకో. అయ్యో మాదే బటర్ పేపర్ లేదే, బటర్ రాసుకొని వేసేసుకుందామే అంటే అలాగ అవ్వదు. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు కొన్ని వీడియోస్లో చెప్పారో లేదో నేను కూడా చాలా చూస్తాను కానీ మనకు అలా వేసేసి చూపిస్తారు. కానీ ఇలా వాడండి, బటర్ పేపర్ని ఖచ్చితంగా వేసుకో. ఇప్పుడు నేను డార్క్ కాంపౌండ్ తీసుకొని ఎంతైతే కావాలో అంత తీసుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి 65 గ్రామ్స్ మైదాకి 75 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అన్న తీసుకుంటున్నాను. దీనికి మెజరింగ్ స్కేల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఏ బౌల్స్లో పడితే బౌల్స్లో ఇది వేసుకోలేము. ఖచ్చితంగా వెయిట్ అన్న చూసుకోవాలి బ్రౌనీకి. ఎవరైనా చేస్తే మటే ఖచ్చితంగా స్కేల్ అనేది కొనుక్కోవాలి. ఇక్కడైతే మటే మీరు ఖచ్చితంగా స్కేల్ అనేది వాడాలి. ఎలా పడితే అలా బౌల్స్ మెజర్మెంట్స్లో మనం వెయ్యలేము ఇది. ఇప్పుడు నేను ఈ కరిగించుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. మీరు స్టీల్ గిన్నె అవ్వచ్చు, గాజు గిన్నె. గాజు గిన్నె అయితే కొద్ది కాలదని చెప్పి నేను అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రౌనీ అనేది మనం ఒకసారి కొలత చూసుకుందాము. మీకు ఎక్కువైనా పర్లేదు కానీ ఎప్పుడూ కూడా చాక్లెట్ తక్కువ అవ్వకూడదు. తక్కువ అయిందంటే కనుక మీకు బ్రౌనీ కరెక్ట్గా రాదు. చూసారా నేను ఇప్పుడు ఇది ఎంత వేసుకుంటున్నాను చూడండి. నాకు 75 గ్రామ్స్ కావాలి కదా, మ్యాక్సిమం 78 వేసినాను. అది ఒకటి రెండింటికి ఏం పెద్ద ఏం వేరియేషన్ ఏమి ఉండదు. అందుకే చెప్పాను కదా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు. నేను అటు సైడ్ కదా ఉన్నాను, నాకు సరిగ్గా కూడా అది కనబడలేదు. మీకు కెమెరా కనిపించడం గురించి అని అలా చూపించి, ఇది మీకు వెయిట్ ఏం కాదులేండి, నేను జస్ట్ అలా వేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ చాక్లెట్ కరిగించడానికి, సారీ కాంపౌండ్ కరిగించడానికి ఒక బౌల్తో వేడి నీళ్ళు పెట్టుకొని మరిగిన తర్వాత ఈ చాక్లెట్ అన్నది, అదే కాంపౌండ్ అన్నది ఇందులో పెట్టుకోవాలి. ఇది ఓన్లీ డార్క్ కాంపౌండ్ తోటే చేయగల పర్ఫెక్ట్ బ్రౌనీ. అయితే ఇందులో మీరు ఒక్క 1 డ్రాప్ వాటర్ పడినా సరే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 1 డ్రాప్ వాటర్ పడినా మీకు బ్రౌనీ రాదు, చాక్లెట్ మెల్ట్ అవ్వదు, చాక్లెట్ పాడైపోతుంది, సారీ కాంపౌండ్ పాడైపోతుంది. ఓకేనా, ఇది ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం అది కొద్ది కలిగే వరకు దగ్గరే ఉండాలి, కరగబెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇంతలోపు బటర్ అన్నది మెజర్ చూపిస్తున్నాను. మనకు అది మెల్ట్ అయిందా బటర్ అన్నది వేసుకోవాలి. అన్సాల్ట్ బటర్ 50 గ్రామ్స్, బాగా వినండి, 75 గ్రామ్స్ కాంపౌండ్ అయితే 50 గ్రామ్స్ మైదా, సారీ బటర్ 65 గ్రామ్స్ మైదా అన్నది వేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 50 గ్రామ్స్ అన్నది తీసుకుంటున్నాను. దీనికి మీకు ఒక ఎగ్ సరిపోతుంది, 65 గ్రామ్స్ ఒక ఎగ్ అన్నది ఉంచుకోండి పక్కన.
ఇవన్నీ కూడా మీకు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బటర్ కూడాను మీరు చేస్తామనగా 3 అవర్స్ ముందు బయట తీసుకుంటే మనకు మెల్టింగ్ అనేది బాగా, సమ్మర్ అయితే త్వరగా మెల్ట్ అయిపోద్ది, వింటర్ కదా కొంచెం, అందుకని ఇది గట్టిగా ఉన్నప్పుడు వేయకండి, చాక్లెట్ కూడా గట్టిగా అయిపోతుంది. మీరు బటర్ గట్టిగా వేస్తే చాక్లెట్ కూడా గట్టిగానే అయిపోతుంది, అందుకని కరెక్ట్గా బాగా మెల్ట్ అయిన బటరే తీసుకోండి. ఇందులోంచి నేను ఒక 50-51 వేసుకుంటున్నాను, ఎందుకని కరెక్ట్గా కొలతనే మీకు కరెక్ట్గా ఉంటే ఏ రెసిపీ అయినా సరే కరెక్ట్గా వస్తుంది. నార్మల్ వంట వీడియోస్ చేసినట్టు కేక్స్ చేయలేరు, అందుకే మ్యాక్సిమం పెట్టడానికి బాగా సీనియర్లు అయితేనే పెట్టగలరు అవి. ఓకేనా, ఇప్పుడు మనం చాక్లెట్ చూసారా, నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను, ఇలా మెల్ట్ అయింది. మనం కలుపుకోకపోతే అది ఒక దగ్గర ఉండ కట్టేసి బేగ కరగదు కూడా. మీకు చాక్లెట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టారంటే తీసిన 1 అవర్కే కట్ చేసుకోవాలి, లేకపోతే కటింగ్ అన్నది అవ్వదు మీకు డార్క్ కాంపౌండ్. ఇప్పుడు మనకి ఇది బాగా మెల్ట్ అయింది కదా, స్టవ్ కట్టేసుకొని అప్పుడు బటర్ అన్నది వేసుకోండి. మీకు ఆ చాక్లెట్ మొత్తం కూడా ఎక్కడా కూడా లంప్స్ లేకుండా కలుపుకొని అప్పుడు బటర్ వేసుకుంటే ఇది మనకు ఇప్పుడు లూజ్ కంటెంట్లో తయారవుతుందన్నమాట. స్టవ్ కట్టేసుకొని మనం స్టవ్ మీద దించేసుకొని నీట్గా కలుపుకుంటే మనకి ఇది పల్చగా అన్నది అవుతుందన్నమాట. అది అదొకటి, ఇది పూర్తిగా చల్లారిపోవాలి. మీకు ఇది కరిగిన తర్వాత పూర్తిగా ఫినిష్, అదే కూల్గా అయిపోయిన తర్వాతే మనకి నెక్స్ట్ ప్రిపరేషన్లోకి అన్నది వెళ్ళండి. ఇది మనం చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత ఇలా మనకి తడి లేని హ్యాండ్ బ్లెండర్, తడి లేని బౌల్ తీసుకోవాలంటే ఎక్కడ వాటర్ డ్రాప్ అన్నది ఉండకూడదు. వాటర్ డ్రాప్ ఉంటే మీకు ఎగ్ బీట్ అవ్వదు. నెక్స్ట్ ఇలాగా ఎగ్ అన్నది ఒకటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ 65 గ్రామ్స్ మైదాకే కదా, అందుకే ఒక ఎగ్ సరిపోతుంది. ఇది బాగా ఫ్లఫీగా రావాలి, మీకు ఫ్లఫీగా వస్తే బాగా పొంగుతుంది. మనం ఏమి కెమికల్ లేకుండా కదండి వేస్తాం చేస్తాం, అందుకే మన చేతుల పని ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి, అంటే బాగా ఫోమీ రావాలన్నమాట. మీకు ఆ సౌండ్స్ కదా డిస్టర్బెన్స్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్ బ్లెండర్ బాగా సౌండ్, స్టీల్ గిన్నెల్లో చెయ్యొద్దు, ఆ గిన్నె సౌండ్కి ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది. మీకు ఎప్పుడు ఇలాంటి మంచి ప్లాస్టిక్గా ఉన్న బౌల్సే తీసుకోవాలి కేక్స్కి, ఎప్పుడు కూడా స్టీల్ బౌల్స్లో బ్లేడ్లు పాడైపోతాయి. నాకు హ్యాండ్ బ్లెండర్లు ఇప్పటికి 3-4 పోయేవి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మీరు మైదా అన్నది, మీరు ఈ మధ్యలో ఏం చేయాలంటే ఓవెన్ అన్నది ప్రీహీట్ చేసుకోండి. సారీ మీకు అది చూపించలేదు, ఇంతకుముందు చూపించాను కదా. ఓవెన్ అన్నది 180 డిగ్రీల్లోని ప్రీహీట్ చేయాలి ఒక 10-15 మినిట్స్ లాగా. ఇది నాకు ప్లీజ్ బాండ్. ఇది ఇప్పుడు మనం బ్రౌన్ షుగర్ అన్నది మెజర్ చేసుకో, సారీ షుగర్ అన్నది మెజర్ చేస్తున్నాను. 65 గ్రామ్స్ మైదాకి 130 గ్రామ్స్ మనకి షుగర్ అన్నది పడుతుంది, కానీ నేను ఇక్కడ 100 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. బాగా చూడండి 100, ఎందుకంటే 130 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ అన్నది తీసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. 100 గ్రామ్స్ మనకి షుగర్ పౌడర్, ఇది మిక్సీలో ఆల్రెడీ నేను చేసి ఉంచుకున్న షుగర్ పౌడర్, అది నార్మల్ షుగరే. దాంట్లో నేను ఒక 30 గ్రామ్స్ బ్రౌన్ షుగర్, ఇది కొంచెం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది, అంటే త్వరగా ఉండకట్టేస్తుంది బ్రౌన్ షుగరు. టీలో అది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 30 గ్రామ్స్ ఇది వేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్, చూడండి. చెప్పాం కదా ఒక అటు ఇటు అయినా పర్లేదు, కానీ తక్కువ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్ బీట్ చేసుకున్నామో అందులో వేసుకొని బీట్ చేసుకోవాలి. అది చిన్న వీడియో అన్నది స్కిప్ అయ్యింది, ప్లీజ్ ఏమనుకోవద్దు. షుగరును బ్రౌన్ షుగర్ వేసి నేను బ్లెండ్ చేసుకున్నాను. ఇందులో నేను డార్క్ కాంపౌండ్ ఏదైతే మనం మెల్ట్ చేసి చల్లారి పెట్టుకున్నామో అది వేసుకోవాలి. మీకు షుగర్ వేసింది ఒక్కటే స్కిప్ అయింది, ఇంకేమీ వేయలేదు అందులో. బ్రౌన్ షుగర్ షుగర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి బాగా స్మూతీగా. అప్పుడు ఇందులో మనం డార్క్ కాంపౌండ్ వేసి చల్లార్చుకున్నది వేసి ఒక్కసారి ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఇలా ఒకసారి ఉంచుకోండి. ఇప్పుడు మనం మైదా అన్నది వేసుకోవాలి. ఇది ఇలా నీటికి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మైదా అన్నది మెజర్ చూసుకుందాం. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడమంటున్నాను. ఇప్పుడు మన మైదా ఏదైతే ఉందో, స్కేల్ మీకు కరెక్ట్ కనిపిస్తుందో లేదో, కరెక్ట్గా ఇది 65 గ్రామ్స్, ఓన్లీ 65 గ్రామ్స్ వేసుకున్నాం. 65 గ్రామ్స్కి నేను కోకో పౌడర్, అదే చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవాలి. మైదా ఎక్కువ అవ్వకూడదండి చాక్లెట్ కంటే ఎట్టి పరిస్థితుల్లోని, ఎందుకంటే మైదా ఎక్కువైందంటే మీకు గట్టిగా వచ్చేస్తుంది. అందుకే జస్ట్ 65 అంటే 65 వేసుకోవాలి, 65-64, అంత మించి ఎక్కువ అవ్వకూడదు. మీకు స్కేల్ అన్నది నీట్గా కనిపిస్తుందో లేదో అన్నది నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఇందులో మనం డార్క్గా రావాలి ప్లస్ టేస్ట్ కూడా రావాలి కదా, అందుకని చాక్లెట్ పౌడర్ అన్నది వేసుకున్నాను ఒక స్పూను.
ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తాం మనం, బేకింగ్ సోడా వేయం 1/2 టీ స్పూన్, అంటే వన్ వన్ అంటే చిన్న స్పూన్తో, మీదే మెజరింగ్ స్పూన్స్ లేకపోతే చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకేమీ అక్కర్లేదు, ఓన్లీ బేకింగ్ సోడా అవసరం లేదు, ఓన్లీ బేకింగ్ పౌడర్. ఇది జల్లించుకోవాలి, చెప్తాం కదా ప్రతిదీ కూడా మనం జల్లించే వేయించుకోవాలి. ఫ్లమ్స్ ఉంటాయి కదా, అంటే అందులో కొంచెం ఏమైనా డస్ట్ లాంటిది ఉన్నా మన కేక్ అన్నది సరిగ్గా రాదు. ఇప్పుడు జల్లించుకున్నది నీట్గా కలుపుకోవాలి. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ ఇలాగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఎందుకు వేస్తానంటే మీకు అక్కడ ఎగ్ స్మెల్ రాకూడదు, ఎగ్ స్మెల్ వచ్చిందంటే తినబుద్ధేది కదా, అందుకని వెనిలా ఎసెన్స్ అన్నది వేసుకోవాలి. మనం ఇంకా నెక్స్ట్ హ్యాండ్ బ్లెండర్ ఏమీ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఈ చాక్లెట్కి హ్యాండ్ బ్లెండర్ అన్నది తిరగదు, చేతితోటే కలుపుకోవాలి. ఇది కొంచెం టైట్గా కూడా ఉంటుంది, మనకి అది పాలు కూడా వాడకూడదు, టైట్గా ఉంది కదా మిల్క్ వాడతారా, మిల్క్ వాడాలంటే మీ బ్రౌనీ పాడైపోతుంది. ఇప్పుడు మనకి ఇలా టైట్గా ఉన్న దాంట్లోనే ఇది వేసేసుకోవాలి, చెప్పాను కదా చాలా కొంచెమేనని, అందుకని చెప్పి నా ప్యాటర్న్ అనేది కొంచెం. ఇప్పుడు ఇది చాలా, అందుకే చెప్తున్నాను స్టీల్ గరిట అనేది పెడితే మనకు అది కలపలేము, డార్క్ చాక్లెట్ కలపలేము. ఇప్పుడు మొత్తం కూడా ఇలా వేసుకొని ఇది ఇలా సర్దుకోవాలి, మన కేక్ ప్యాటర్న్ పడినట్టు బ్రౌనీ పడదు, ఇది ఇలా టైట్గానే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు బ్రౌనీ, నేను చేసుకున్న తర్వాతే కొంచెం తినడం అనేది, నేను బయటని ఎప్పుడు తినేదాన్ని కాదు ఇది, అంటే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినా అలా అప్పుడు చూడడం తప్ప బ్రౌనీ రెసిపీ ఎంత బాగుంటుందా అని తెలియలేదు. ఇలా నీట్గా పేపర్ ఎక్కడ కూడా మనకి కలవకుండా అడ్జస్ట్ ఈవెన్గా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు బౌల్లో కానీ స్పాచులర్ కానీ ఎక్కడ కూడా కేక్ అదే బ్రౌనీ అన్నది ఉండదు, ఎందుకంటే అది ఓన్లీ స్పాచులర్ కానీ చెక్క గరిటలు కానీ అయితేనే. ఏముంది ఒకటి కొని తెచ్చుకుంటే అలా ఇంట్లో ఉంటుంది, అది వేస్ట్ అయ్యేది ఏం కాదు కదా. దీన్ని ఈవెన్గా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది మిల్క్ కాంపౌండ్, బాగా చూడండి, డార్క్ కాంపౌండ్ వేరు మిల్క్ కాంపౌండ్ వేరు. ఇది నెంబర్ 18, ఇది డార్క్ డార్క్ కాంపౌండ్ మీకు చేదుగా ఉంటుంది, మిల్క్ కాంపౌండ్ తియ్యగా ఉంటుంది. ఎందుకంటే మన చాక్లెట్ బ్రౌనీ కదా అనుకున్నాం, కొంతమంది డైరీ మిల్క్ వేస్తారు మీ ఇష్టం, అది కూడా వేసుకోవచ్చు, అది పెద్ద ఇదే తెచ్చుకోవాలని లేదు, డైరీ మిల్క్ కూడా వేసుకోవచ్చు. డైరీ మిల్క్ ఏంటంటే మీకు 1/2 బాయిల్ అయ్యాక పైన పెట్టాలి, ఇది మనకు అలాగ అవసరం లేదు, డైరెక్ట్గా అందులో వేసి కలుపుకోవచ్చు, పైన సర్దుకోవచ్చు మీ ఇష్టం. అంటే మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది అనుకున్నట్టు కలిపేసుకొని అన్నా వేసుకోవచ్చు. నేనైతే పైన టాపింగ్ చేస్తున్నాను, మరి అంత అందులో ఏం వేసి లేదు, పైన టాపింగ్ అన్నది మీ ఇష్టం, చాక్లెట్ అనేది మీ చాయిస్, ఎంత క్వాంటిటీ అన్నది లేదు. నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను, కస్టమర్కి ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతేనే నాకు ఆనందం హ్యాపీనెస్ వస్తుంది. నేను ఇలాగా చాక్లెట్ అన్నది వేసుకున్నాను. పిల్లలైతే చాలా ఫీదా అండి, అంటే మా పిల్లలు కాదు బయట టీనేజ్ గర్ల్స్ బ్రౌనీ అంటే చాలా ఇష్టపడతారు. మొత్తం కూడా ఇలాగ కొంచెం కిందకి నొక్కు పెట్టినట్టు, అది డార్క్ కాంపౌండ్ అయితే మీరు అదే కానీ డైరీ మిల్క్ వేసుకుంటే 1/2 బాయిల్ అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసి వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను చాక్లెట్ పిల్లలు ఇష్టపడతారు కదా అని ఎక్కువ వేసుకున్నాను, ఒక్కసారి స్పాచులర్ తోటి ఇలా నొక్కు పెడితే మనకి కొద్దిగా డౌన్కి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ట్రేన్ కూడా కిందకి పైకి ఇలాగ కొంచెం అదే కిందకి ఇలాగ కొద్దిగా కింద పడిచి లేపితే మనకు ఓవెన్ అన్న అదే సారీ బ్రౌనీ అన్నది సర్దుకుంటుంది అన్నమాట. ఒకసారి పైకి కిందకి ఇలాగ కొట్టి చూడండి, అంటే కొట్టండి. ఇప్పుడు ఓవెన్ ఏదైతే ఉందో అది నేను ప్రీహీట్ అన్నది అయిపోయింది, ఇప్పుడు నేను ఇందులో అన్నది పెట్టేసుకుంటున్నాను. ఓవెన్ ప్రీహీట్ అయిన తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది, చూసుకొని పెట్టండి. నాకు చాలాసార్లు చేయి కాలింది కూడా. ఇప్పుడు నేను ఇది ఒక 25 మినిట్స్ పెట్టుకుంటున్నాను, 180 డిగ్రీలో 20-25 మినిట్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఓవెన్ కొని చూపించాను కదా, నేను పెద్ద చూపించట్లేదు. ఇప్పుడు మనకి ఓవెన్ ఇది ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకోండి, ఒకవేళ ఇంకా మీకు అంటుకుంటుంది అనుకుంటే కనుక మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలాగా ఎక్స్ట్రా పెట్టుకోండి. చూడండి మీకు నార్మల్ కేక్స్ కంటే బ్రౌనీకి కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది, మనం పెట్టిన ఏదైతే స్టిక్ ఉంటుందో దానికి అంటుకుంటుంది, ఎందుకంటే అది చాక్లెట్ కదా, చాక్లెట్ మెల్ట్ అయ్యి కొద్దిగా అంటుకుంటుంది. అది మీరు ఉడకలేదనుకోని ఇంకా హీట్ చేసుకోవద్దు, ఎందుకంటే అలా హీట్ చేసుకోవడం వల్ల ఇంకా గట్టిగా అయిపోతుంది. చూసారా బ్రౌనీ అనేది ఎంత బాగా వచ్చిందో, అలా కొంచెం చూడండి ఎలా ఎలా సాఫ్ట్గా ఉంది. అదిగోండి ఇది వేడిగా ఉన్నప్పుడు నేను తీసిన వీడియో, తీసిన వెంటనే ఎంత చాలా సాఫ్ట్గా అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బ్రౌనీ అన్నది పూర్తిగా చల్లారిన తర్వాతే
ట్రేలో అన్న తీసుకోవాలి. ఎందుకంటే బ్రేక్ అంటే దేనికి అది విడిపోతుంది, బాగోదు కూడా బ్రౌనీ, అసలు పిప్పి పిప్పిగా అయిపోతుంది. అందుకే చల్లారిన తర్వాత ఈ బటర్ పేపర్ మొత్తం కూడా క్లీన్ చేసుకోండి, అంటే తీసేసుకోండి. లేకపోతే మనం అలా డెలివర్ చేసామనుకోండి ఇంకోసారి ఆర్డర్స్ అన్నది రాదు. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న దాన్ని వాళ్ళు 4 పీసెస్ అడిగారు. నేను 4 ఇంచెస్ టిన్లో తీసుకున్నాను కదా, కానీ నేను 6 పీసెస్ కట్ చేసి ఇచ్చాను. ఎందుకంటే కొంచెం తినడానికి వీలుగా ఉంటుందని 4 పీసెస్ అయితే కొద్దిగా పెద్దగా కనిపించి వాళ్ళు ఒక పీసు తినలేరు కదా, అందుగురించి నేను ఇలా 6 పీసెస్, 7 పీసెస్ అయింది. అయితే ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నారు. న్యూట్రల్ జెల్ ఉంటుంది కదా, అప్పుడు అది మనం బయట మార్కెట్లో దొరుకుతుంది న్యూట్రల్ జెల్ అన్నది, అది తీసుకోవాలి. చూడండి చాక్లెట్ అన్నది మనకు బయటకు ఎలా కనిపిస్తుందో. మనం ఇలా పీస్ చేసి మీకోసం కట్ చేసాను, అయితే యాక్చువల్గా కట్ చేయను, అలా పంపించేస్తాను. జస్ట్ ట్రేస్ పాలంగానే చాక్లెట్ చూపిద్దామని మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందు మీద న్యూట్రల్ జెల్ అన్నది పైపింగ్ బ్యాగ్లో తీసుకొని, నార్మల్ ఫ్రిడ్జ్లో లేకుండా ఉన్న న్యూట్రల్ జెల్ తీసుకొని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని దాన్ని ఇలా డిజైన్ చేసుకోవాలి. అంటే చాక్లెట్ బ్రౌనీ అనగానే ఎక్కువ చాక్లెట్ ఉందనుకోండి చాలా ఇష్టపడతారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకు రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారండి, చాలా బాగుందండి, అసలు చాలా టేస్టీగా అనిపించి, ఫ్రెష్ ఫ్రెష్షే కదండి, ఫ్రెష్గా ఇవ్వడం వల్ల ఇంకా నాకు హ్యాపీనెస్ అన్నది బాగా ఇచ్చారు. చాలా ఎక్కువగా కూడా కాంప్లిమెంట్ అనేది ఇచ్చా, చాలా హ్యాపీ అయిపోయాను. ఇప్పుడు మనము ఇలా న్యూట్రల్ జెల్ అన్నది వేసుకున్న తర్వాత నేను ప్యాకింగ్ అన్నది చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇది మనం డెలివరీ చేయడానికని ఇలా బాక్స్లో తీసి నీట్గా డెలివరీ చేస్తే వాళ్ళు తినే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నేను ప్యాకింగ్ అన్నది ఒక 5 రూపీస్ ఇలా నాకు ఎక్స్ట్రా అయినా పర్లేదు, మంచి ప్యాకింగ్ అన్నది తీసుకుంటాను. ఇదిగోండి, ఇది నా చాక్లెట్ బ్రౌనీ రెసిపీ అన్నది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ అన్నది సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.